ప్రశాంతమైన తెలంగాణ వాతావరణంలో మత కష్టాలు సృష్టించడానికి కేసీఆర్ ప్రభుత్వం హిందూ దేవి దేవతలు అయిన శ్రీరాముడిని సీతమ్మ తల్లిని అవమానించినటువంటి మునావర్ ఫరూక్ అనే వ్యక్తిని వీఐపీ సెక్యూరిటీ పెట్టి తెలంగాణకు ఆహ్వానించి తెలంగాణ ప్రభుత్వం 16 రాష్ట్రాలలో వాడి రాకను బహిష్కరించిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం వీఐపీ సెక్యూరిటీ పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించి రాజకీయ పబ్బం గడపాలని ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే రాజసింగ్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం పెద్దేముల్ మండలం మాంబాపూర్ గ్రామంలో చేశారు. ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 18 రాష్ట్రాల్లో వాడి రాకను బహిష్కరించినటువంటి మునావర్ ఫారూఖీ అనే వ్యక్తిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2000 మంది సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీని ఇచ్చి వాడి షోని నిర్వహించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికే విధంగా చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటనే మనం గద్దయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి తెలంగాణను మునావర్ ఫారూఖీ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రానికి అనుమతించి వాడి రాకను 16 రాష్ట్రాలు బహిష్కరించినాయి. అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ వాడికి సెక్యూరిటీ వీవీఐపీ సెక్యూరిటీ 2000 మంది పోలీస్ సిబ్బందికి సెక్యూరిటీ పెట్టి వాని ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఈరోజు తెలంగాణలో మత ఘర్షణలు చెలరేగడానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మనందరం గద్దించాల్సిన అవసరం ఉంది. హిందూ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా మనం తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. కేసీఆర్ యొక్క ఆగడాలను మొత్తము ఈరోజు రాజాసింగ్ని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. రాజాసింగ్ గారిని వెంటనే తెలంగాణ పోలీసులు విడుదల చేయాలని మా హిందూ వాహిని శాఖ నుంచి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో ఇదే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని మేము తీవ్రంగా హిందూ వాహిని వికారాబాద్ జిల్లా శాఖ నుంచి హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో వెంటనే విడుదల చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని సంఘర్షి వాహిని మన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని మరియు అదే విధంగా సీతమ్మ తల్లి వారిని తన అవహేళన చేశారు. అదే దాని అవహేళన చేశారు. దానికి మన ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో ఆయనని బహిష్కరించినా కూడా మన ఈ తెలంగాణ ప్రభుత్వం ఆయనకు 2000 మంది పోలీసులతో భద్రత కల్పించడం అనేది సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. ఈయన చెప్తారు నేను భయంకరమైన హిందువునని. ఒక హిందువు అయితే సీతమ్మ తల్లిని రాముని తిట్టిన వాడిని నువ్వు ఎట్లా పిలుస్తావురా? తెలంగాణకును ఎట్లా కల్పిస్తావు భద్రతను 2000 మందితోని? ఆయన వాళ్ళు ఏమంటారు? మళ్ళీ కామెడీ షోగా బట్టి లైట్గా తీసుకోమని చెప్తారు. అదేవిధంగా మీ భాషలో కూడా మా రాజసింగ్ అదే దాన్ని మీరు కామెడీ తీసుకోండి, లైట్గా తీసుకోండి. ఎందుకని అరెస్ట్ చేసిర్రు? ఈ ప్రశాంతమైన తెలంగాణ వాతావరణంలో ఈ మన హిందూ బుద్ధి మధ్యలో గొడవలు పెట్టింది ఈ తెలంగాణ ప్రభుత్వం. ప్రశాంతమైన వాతావరణం ఉండే ఆయన కామెడీ షోకి 18 రాష్ట్రాలు వద్దన్నప్పుడు నీవెందుకు పిలిపిస్తావు? ఇటువంటి హిందూ సంఘాలు అనేవి చాలా వ్యతిరేకించినాయి. అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినప్పుడు నువ్వెందుకు పెట్టినావు అనవసరంగా? ఇది ఏంటంటే వీళ్ళు ఒక ఓట్ల రాజ్యం ఒక వర్గం ఒక పెట్టుకుంటున్నాం కోసం మాత్రమే వీళ్ళు ఓట్ల రాజ్యాంగం చేస్తారు. ఇది మానుకొని కేసీఆర్ గారు జరిగితే మాత్రం తగినమైన చర్యలు ఇస్తామని మా హిందూ భాయి తరఫున తెలియజేస్తున్నాము. కేసీఆర్ సిగ్గులేని ప్రభుత్వమా? భారత్ మాతా కీ జై.